ఫార్మా ప్రమాదం మృతులకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా. ప్రస్తుతం ఆసుపత్రిలో 41 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని కలెక్టర్ హరీందర్ ప్రసాద్ చెప్పారు. కాగా అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సేజ్లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రియాక్టర్ పేలిన ఘటనలో 18 మంది మృతి చెందగా దాదాపు 40 మంది వరకు గాయపడ్డారు. రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద శబ్దంతో పేలుడు జరగడంతో కొంతమంది బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగతో ఉక్కిరి బిక్కిరి అయి కొందరు శిథిలాల కింద పడి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.